అనంతపురం జిల్లాలో అర్హులైన వారందరికీ వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆర్థిక సాయం అందుతుందని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వీర్రాజు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అర్హుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. అర్హత ఉండి ఎవరి పేరైనా అందులో లేకపోతే సచివాలయాల్లో వివరాలు అందజేయాలని సూచించారు. ఆ తర్వాత అన్ని పరిశీలించి ఈ నెల 25న తుది జాబితా సిద్ధం చేస్తామన్నారు. వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ ఒక్కరి పేరు మీద కానీ వాహనం ఆర్సీ కలిగిన డోర్ నెంబర్లోనే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి మాత్రమే పథకం వర్తిస్తుందన్నారు. ఈ నెల 31న సీఎం జగన్ చేతుల మీదుగా వైఎస్ఆర్ వాహన మిత్ర నిధులు విడుదలవుతాయని డిటిసి తెలిపారు. అర్హుల జాబితాలో నగదు నేరుగా జమ అవుతుందన్నారు. ప్రస్తుతానికి వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సోషల్ వెల్ఫేర్ క్యాలెండర్ ప్రకారము 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఏదైతే ఆటో, ట్యాక్సీ, మ్యాక్సిక్యాబ్, MDU డ్రైవర్లు, డ్రైవర్ కమ్ ఓనర్ ఉన్నారో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది. అందులో భాగంగా మొన్న 7వ తేదీ వరకు అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే డ్రైవర్ కమ్ ఓనర్ లేదా అదే ఇంట్లో ఒకరి పేరున వెహికల్, అదే ఇంట్లో ఉండే వ్యక్తి పేరున డ్రైవింగ్ లైసెన్స్, అనుమానమైన డ్రైవింగ్ లైసెన్స్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది 7వ తేదీ నాటి వరకును. అండ్ నిన్నటి వరకు MPDO మున్సిపల్ కమిషన్ లాగిన్లోని, అలాగే సెక్రటేరియట్ లాగిన్లో కూడాను నిన్నటికి అప్రూవల్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. రేపు 11వ తేదీ నుండి, రేపటి నుంచి సచివాలయాల్లో అర్హులైనటువంటి అభ్యర్థుల ధరకు వివరాలని పొందుపరచడం జరుగుతుంది సోషల్ ఆడిట్ కోసం. ఆ 11 నుంచి 22వ తేదీ వరకు ఆ లిస్టులు చూసి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కనుక, అంటే వాళ్ళ పేరు రాలేదనో, లేదా వాళ్ళ పేరు తీసేశారనో, లేదా ఇంకో కారణమో రిజెక్ట్ చేశారనో, ఇలాంటి ఏవైనా అంశాలు ఉంటే కనుక ఆయా అభ్యర్థులు సచివాలయాల్లో అబ్జెక్షన్స్ ఫైల్ చేసే అవకాశం ఉంది 22వ తేదీ వరకు, ఆగస్టు 22వ తేదీ వరకు. 23 నుంచి 24వ తేదీ వరకు వాటిని పరిశీలించి 24వ తేదీకి ఫైనలైజ్ చేసి 25వ తేదీన ఆగస్టు 25న కలెక్టర్ మేడం లాగిన్లో దాన్ని అప్రూవల్ చేయడం జరుగుతుంది. 31వ తేదీ నాడు ఆయా అభ్యర్థుల అకౌంట్లలోకి నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 10,000 రూపాయల నగదు అనేది వాళ్ళ అకౌంట్లోకి నేరుగా రావడం జరుగుతుంది. ఇది వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి సంబంధించిన అప్డేట్.